சத்குருபியோ நம. அபதாமபஹத்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஜானானந்தமயம் தேவன் நிர்மலஸ்ஃபடிகாக்ருதிம் ஆதாரம் சர்வவித்யானாம் ஹயக்ரீவமுபாஸ்மஹே. மீனோத்தரக்ஷே சஞ்ஜாதம் வேதாந்தத்வயவேதினம் அந்தர்வேதினி சும்ஹார்யம் அஸ்மத்குருமஹம் பஜே. அஸ்மத்குருபியோ நம. அநேக சுபாசிஷ்யులతో ఇంకొక ధర్మ సందేహాలు అనేటువంటి కార్యక్రమంలో ఇంకొక చిన్న ప్రశ్న గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాలయానికి వెళ్ళినప్పుడు మరి నంది ఉండేటువంటి ఆ కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి ఎందుకు చూడాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ఊరికి ఉత్తరాన శివాలయం ఉండేది. గ్రామాలలో శివాలయం లేనటువంటి ఊళ్ళల్లో పెద్దలు నిద్ర చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే శివుని యొక్క దేవాలయాన్ని రుద్రభూమి అంటారు, అంటే శ్మశాన స్థలం, దాన్ని రుద్రభూమి అంటారు. అంటే శివుడు గనక ఉత్తరాన పూర్వకాలంలో శ్మశానాలన్నీ కూడా ఉత్తర భాగంలో, ఊరికి ఉత్తర భాగంలో ఉండేవి. అక్కడి నుంచి లోపలికి దయ్యాలు కానీ భూతప్రేత ప్రశాచారి కూడా రాకుండా ఉండడానికి ఆలయాలు ఆ ప్రాంతంలో కట్టేవాడు, శివుడు వాటికి కాపలాగా ఉండేవాడు. అటువంటి ఆలయం లేనటువంటి వారి ప్రాంతాల్లో కొంతమంది పెద్దలు మరి ఆ ఊళ్ళల్లో నిద్ర కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఊరిలో ఇటువంటి భూతప్రేత ప్రశాచారాలన్నీ కూడా తాండవిస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో శివాలయాలు అక్కడ కట్టడానికి కారణం అది. ఆ ప్రాంతంలో కనుక శివాలయం ఉన్నట్లయితే చక్కగా ముందు శివాలయానికి దర్శించుకున్నట్లయితే శివాలయానికి పైన విష్ణువాలయానికి ఆలయం మీద శిఖరంగా సుదర్శన చక్రం ఉంటుంది. అదేవిధంగా మరి ధ్వజస్తంభానికి కూడా సుదర్శన చక్రమే ఉంటుంది. మరి శివాలయానికి అనేది చూసుకున్నట్లయితే త్రిశూలం ఉంటుంది. ఆలయం మీద ఉండేటువంటి గోపురం కానీ ధ్వజస్తంభానికి ఉండేటువంటి గోపురం కానీ ఇటువంటి ఆలయానికి లోపలికి ప్రవేశించంగానే చక్కగా ఉండేటువంటి నంది ఉంటాడు కాపలా కాస్తూ. మరి ఆలయానికి పూర్తి ప్రదక్షిణ అనేది శివుడికి లేదు. ఎందుకంటే ఆయనకి అభిషేకం చేసేటువంటి లింగం మీద నుంచి కూడా తీర్థం కిందకి ప్రవేశిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తీర్థాన్ని తొక్కకూడదు కాబట్టి పానుపట్టం మించి ఆ పానుపట్టం వరకు ముందుగా ప్రదక్షిణం ప్రారంభించి మరల తిరిగి వచ్చి ఈ పానుపట్టం దాకా తిరిగి మరల వెనక్కి తిరగాలి. ఇటువంటి ప్రదక్షిణాలు ఒక 4 ప్రదక్షిణాలు శివుడికి చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణం చేసిన తరువాత ఆలయంలో ఉండేటువంటి వినాయకుణ్ణి చక్కగా చూసి ఆయనకి నమస్కారం చేసుకుని తరువాత నంది దగ్గరికి రావాలి. నంది దగ్గరికి వచ్చి నంది శృంఖాలంటే కొమ్ములలో మధ్యలో నుంచి శివుణ్ణి చూడాలి. ఎందుకని అంటే శృంఖమధ్య శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని మనకు శాస్త్రం చెబుతుంది. శృంఖాల మధ్యలో నుంచి గనక శివుణ్ణి గనక దర్శించినట్లయితే చక్కని పునర్జన్మ అనేది ఉండదు అని ఒక కారణం. అదేవిధంగా శృంఖాల మధ్యలోంచి శివుణ్ణి చూడటం కాదు, అలాగే శిఖరాన్ని చూసినా కానీ పునర్జన్మ ఉండదు అని. మరి రథంతు కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే, రథం మీద ఉండేటువంటి కేశవుణ్ణి విష్ణుమూర్తిని కనుక దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదు అనేటువంటి కారణాలు మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. అంటే శృంఖాల మధ్యలో నుంచి ఈ శివుణ్ణి చూడటం వలన పునర్జన్మ అనేది ఉండదు అని తెలుస్తుంది. అసలు ఈ నందిని ఎందుకని అక్కడి నుంచి చూడాలి అంటే అసలు కారణం ఏమిటి అంటే నంది శివుడికి ఎదురుగా ఉంటుంది. ఆ నంది ముఖంలో నుంచి మరి దీ ముక్కులో నుంచి వచ్చేటువంటి గాలితో ఆ శివుడు అనేవాడు చక్కగా ఊయల మీద ఉంటాడు, ఉంజల సేవలో ఉంటాడు. ఉంజల మీద కూర్చుని ఈ వచ్చేటువంటి ఊపిరితో ఆ ఊయల ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఊయల్లో నుంచి ఊపేటప్పుడు ఏం చేస్తారు, దృష్టి అంతా ఎక్కడుంటుంది, ఎవరైతే ఊపుతుంటారో వారి మీదే ఉంటుంది. అదేవిధంగా ఈ నంది కూడా ఏం చేస్తాడ, వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో
ఆ ఊయల ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. అటువంటి ఊపుని ఆపటానికి, దృష్టిని, శివదృష్టి మన మీద పడటానికి కూడా ఏం చేస్తామంటే, ఈ కుడిచేయి చక్కగా శృంఖాల మధ్య మీద రెండు కొమ్ముల మీద కూడా పెట్టి వెనకాల మరి కొమ్ములను పట్టుకోగానే ఏం చేస్తుంది, నంది కొమ్ముతుంది, కోపం వస్తుంటుంది. రాకుండా ఉండటానికి వెనక పృష్ఠభాగంలో నిమురుతూ ఉండాలి. ఆ నిమురుతూ కూడా శివుణ్ణి గనక దర్శించినట్లయితే ఆ దృష్టి మన మీద పడుతుంది అనేటువంటి ఒక భావనతో ఆ విధంగా శివుని యొక్క దృష్టి మన మీద పడటానికి, మనకు పునర్జన్మ లేకుండా ఉండటానికి ఈ రెండు కారణాలతో శివుని దృష్టి మన మీద పడాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ దృష్టి అనేది మన మీద పడాలి ఉద్దేశంతో ఆ శృంఖార మధ్యలో నుంచి కూడా ఆ శివుణ్ణి దర్శించుకుంటాం అనేది మనకు జరుగుతుంది. ఆ లింగాన్ని దర్శించుకుంటాం అనేది అటువంటి దృష్టి మన మీద పడటంతో మన మీద ఉండేటువంటి, మనలో ఉండేటువంటి ఈ ఐహిక కాముష్యాలని కూడా నశించిపోయి చక్కని ప్రపత్తి మార్గం మనకు కలుగుతుంది. శివుని కన్నా ప్రపత్తి గలవాడు ఇంకొకటి లేడు. ఎందుకంటే ఆయనే ప్రపత్తి కలవాడు. అందరికీ కూడా ప్రపత్తి అంటే ఎటువంటి విషయంలో అయినా సరే ఆయనే చక్కని గుణం కలవాడు, గొప్ప కలవాడు. ఆయన పొగడంగానే పొగిడి మరి వెంటనే మనకు వరాలిస్తాడు. అందుకోసమే ఆయన్ని బోళా శంకరుడు అన్నాడు. అటువంటి శంకరుణ్ణి గనక మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే చక్కని దృష్టి మనకు కలుగుతుంది అని, చక్కని విద్య మనకు కలుగ చేస్తాడు శివుడు అనేటువంటి మనకు అక్షరాభ్యాసాల్లో కూడా రాస్తుంటారు ఓం నమశివాయ అని. మరి అందరూ కూడా వైష్ణవ సాంప్రదాయంలో మరి విద్యకు ప్రకాశకారకుడు హయగ్రీవస్వామి ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః ఎవరి మతాన్ని బట్టి వారు రాసుకుంటారు. కానీ లోకంలో ఎక్కువగా ఓం నమశివాయ అని రాస్తారు. అటువంటి అక్షరాలని అటువంటి పంచాక్షరిలో ఉండేటువంటి పంచభూతాలు కూడా దాంట్లో నిమిడి ఉన్నాయని, అటువంటి మంత్రాన్ని ఉచ్చరించడం వలన మనకు ముక్తి కలుగుతుంది అని, ముక్తి ప్రదాత శివుడే అని వారి యొక్క నమ్మకం. ఇటువంటి నమ్మకం కలిగినటువంటి శివుణ్ణి గనక ఆ శృంఖాల మధ్యలో నుంచి చూడటం మనకు అనేక రకాలైనటువంటి శక్తి కలగటం, స్వామి యొక్క కృప మన మీద పడటం, ఇటువంటి విషయాల గురించి కూడా ఈ శివుని నంది దగ్గర నుంచి ఎందుకు చూడాలి అనేటువంటి ఈ ప్రశ్న, దీనికి సమాధానంగా ఇది తెలుసుకుంటాం అయినది. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.